ఇటీవల మెగాస్టార్ చిరంజీవి మీసాలు లేకుండా కనిపించేసరికి అందరూ ఆశ్చర్యపోయారు. ఈ మధ్యకాలంలో అలా చూడలేదు కాబట్టి ఇప్పటి తరం కొంచెం కొత్తగా ఫీల్ అయ్యారు. నిజానికి టాలీవుడ్ హీరోలు మీసం లేకుండా ఉండటం చాలా అరుదుగా జరుగుతుంది. పాత్ర డిమాండ్ చేసినా అది ఒకటో రెండో సినిమాలకు పరిమితమవుతుంది తప్ప అదే పనిగా అయితే కంటిన్యూ చేయరు. మెగాస్టార్ ఇమేజ్ పీక్స్లో ఉన్న టైంలో చిరంజీవి అందుకే అలాంటి సాహసం చేయలేకపోయారు. హీరో అంటే పౌరుషానికి ప్రతీకగా మీసం ఉండే తీరాలి అని తెలుగు మాస్ ప్రేక్షకులు బలంగా నమ్ముతారు. విక్టరీ వెంకటేష్ ఇంతవరకు ఒక్క సినిమాకు కూడా అంత ధైర్యం చేయలేకపోయారు. అంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఇక పైన మీరు చూస్తున్న స్టిల్స్ 1986లో చిరంజీవి తీసుకున్నది. చెంటబ్బాయి సినిమాలో పాట కోసం జంజాల రిక్వెస్ట్ మేరకు మీసం తీసేశారు చిరంజీవి. దానికి పెట్టిన కండిషన్ ఏంటంటే యూనిట్లో ఉన్న మొగాళ్ళు ఎవరైనా సరే అది పూర్తయ్యేదాకా మీసం లేకుండానే ఉండాలని. దానికి తోడు షూటింగ్ స్పాట్కు వచ్చే వాళ్లకు కూడా అదే కండిషన్. దీంతో బిత్తరపోయిన చిరు ప్రాణ స్నేహితుడు డాక్టర్ సత్యప్రసాద్ ఆ సెట్ దరిదాపుల్లోకి కూడా వెళ్ళలేదట. ఆ మాట చిరు స్వయంగా అతనికి చెప్పారట. అప్పటికి చిరంజీవికి మెగాస్టార్ అనే బిరుదు లేదు. చెంటబ్బాయి వచ్చిన 2 ఏళ్లకు వచ్చింది. ఇక దాని తర్వాత మీసం తీయటం అనే ఆలోచన చిరు ఏనాడూ చేయలేదు. బాలీవుడ్లో చూసుకుంటే స్టార్లతో సహా అందరూ హీరోలు మూతి మీద మీసం లేకుండానే ఉంటారు. కానీ సౌత్ సినిమా ప్రేక్షకులు మాత్రం దీనికి ఒప్పుకోరు. అఫ్కోర్స్ ప్రిన్స్ మహేష్ బాబు ఒక్కడు దీనికి మినహాయింపులు లేండి. విచిత్రంగా కృష్ణగారు సైతం కెరీర్ పీక్స్లో ఉన్నప్పుడు మీసం జోలికి వెళ్ళలేదు.